పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. బాలబాలికలకి నా శుభాశీస్సులు. ఒక్కడే గుర్తించారు. ఈరోజు ముస్లిం సంచార జాతులు బీసీ సర్టిఫికేట్లు ఇవ్వడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. గతంలో ఒక తండ్రికి సర్టిఫికేట్ ఉండి పిల్లలకు సర్టిఫికేట్ రావాలంటేనే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టి వాళ్ళు ఎంక్వైరీ చేసి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఒక అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ వార్డు సచివాలయాలు వాలంటీర్లు ఇక్కడ ఈ వార్డులో 10 మంది సచివాలయ సిబ్బంది 15 మంది 22 మంది వాలంటీర్లు అంటే 32 మందిని ప్రతిరోజు మీ ఇంటికి పంపించి మీకు ఏం సర్టిఫికేట్లు కావాలి మీరు దేనికి ఎలిజిబుల్ మీ ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి స్కీములు రావాలి అదేవిధంగా మీరేం కోరుకుంటున్నారు వాటిని ఎలా పరిష్కరించాలి మీరు ఆఫీసుకు రాకుండా ప్రభుత్వమే మీ దగ్గరికి వచ్చి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకుని ఈ వ్యవస్థను తీసుకొచ్చి దాదాపు 99% కుటుంబాలకి న్యాయం చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ గుడివాడ నియోజకవర్గంలో ఈ వార్డులో దాదాపు ఇక్కో ఏడు 278 ఇక్కో ఏడు ఇచ్చాం. వాటికి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కూడా చేసి తాళాలు చేయడం జరిగింది. అదేవిధంగా 196 మందికి జగన్ లేఅవుట్లో సెంటు స్థలాలు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. 110 సీఎం గారు వచ్చిన రోజు ఆయన చేతుల మీదుగా ఇంకో 110 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అంటే దాదాపు 296 ఇళ్ల పట్టాలు 278 ఇటుకో ఇళ్ళు అంటే దాదాపు 575 కుటుంబాలకి ఈ వార్డులో ఈ టిట్కో ఇళ్ళు కానీ ఇంటి స్థలాలు కానీ ఇచ్చాం. ఇక్కడ దాదాపు 3000 మంది జనాభా ఉంటారు. కుటుంబానికి 3 వేసుకున్నా కూడా 1000 కుటుంబాలు ఉంటాయి. 1000 కుటుంబాల్లో 575 మందికి ఇళ్ళ స్థలాలు కానీ ఇళ్ళు కానీ ఇవ్వటం అంటే 60% పేదలకి ఇళ్ళు లేనటువంటి నిరుపేదలకి ఈ వార్డులో ఈ గుడివాడలో ఉన్నటువంటి 36 వార్డులు ఈ వార్డులో ఇంటి వసతి కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు లేదా ఇక్కడ ఉన్నటువంటి రాజేంద్రస్వామి లేకపోతే ఎంఆర్ఐ అమెరికాలో ఉండేవాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నేను ఒకటి అడగదలుచుకున్నా, ఈ గుడివాడ నియోజకవర్గం 200,000 మంది జనాభా ఉన్నారు అంటే 70,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 200,000 జనాభాకి త్రాగటానికి మంచినీటి అవసరానికి ఒక్కొక్క 1000 మందికి 1 ఎకరం పొలం కావాలి, చెరువు కావాలి. మనకి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయితే ఈ గుడివాడ పట్టణంలో ఈ గుడివాడ నియోజకవర్గంలో ఏ ముఖ్యమంత్రి అయినా 1 ఎకరం పొలం కొని చెరువు తవ్వాడు అని చెప్పి నేను అడుగుతున్నా. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు గుడివాడ పట్టణంలో 47 ఎకరాల చెరువు ఉంది, మంచినీటి చెరువు. అది కూడా బ్రిటిష్ వాళ్ళు తవ్వింది. గుడివాడ జనాభా 100,000 దాటింది. ఇక్కడ నీరు లేక 2 రోజులకు 3 రోజులకి తాగాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఇబ్బంది పడుతున్నామని చెప్తే 106 ఎకరాలు పొలం కొని చెరువు తవ్వించి ఈ గుడివాడ ప్రజలకి దాహ తీసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కలిసి గుడివాడలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వటానికి పొలాలు కొన్నటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు చెబుతాడు, నేనే కట్టించా టిట్కో ఇళ్ళు, అది నేనే చేశా, ఇది నేనే చేశా, ఊళ్ళో చేసి ఎన్ని చోట నేనే చేశానని చెప్పి సిగ్గు లేకుండా అతను చెప్పుకుంటాడు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి అంతకన్నా సిగ్గు లేకుండా మేమే చేసామని చెబుతారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉండగా
గుడివాడలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఒక ఎకరం ల్యాండ్ కానీ, తాగడానికి ఒక ఎకరం ల్యాండ్ కానీ కొన్నాడని చెప్పి కనుక వాళ్ళు కనుక చెప్తే నేను గుడివాడ ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను. నేను ఎమ్మెల్యే అయినాక రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉండగా మంచినీటి అవసరాలకి, పేదలకు ఇంటి అవసరాలకి 625 ఎకరాల ల్యాండ్ని ఈ గుడివాడ నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలు పెట్టి కొన్నటువంటి ఘనత నాకు రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. ఈ స్థలాలు కొన్నాం కాబట్టి ఈరోజు ఈ ఒక్క వార్డులోనే 600 మందికి ఇళ్ళ స్థలాలు ఇల్లు ఇవ్వగలిగినటువంటి కార్యక్రమం చేయగలిగాం. అదేవిధంగా మీ పిల్లలకి గతంలో స్కూళ్ళు ఎలా ఉండేవో చూసేవారు, ప్రభుత్వ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి స్కూల్స్ రూపురేఖలు మార్చి మంచి ఫుడ్ పెట్టి బట్టలు పెట్టి బుక్స్ ఇచ్చి మీకు ఉన్నతమైనటువంటి విద్య చెప్పి మీ పిల్లల్ని భవిష్యత్తు బాగు చేయాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళ పిల్లల్ని మీరు చదివిస్తే మీకు అమ్మఒడి ఇస్తానని చెప్పి తల్లులకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం పిల్లల తరఫున ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఇచ్చేటువంటి కార్యక్రమం. మీరు పెద్ద చదువు చదివించుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ 100% తల్లి అకౌంట్కి ఇచ్చి బాధ్యతగా మీరు ఏ కాలేజీలో చేర్చుకున్నా మీరు ఫీజులు కట్టుకుని మీరు పిల్లల్ని పట్టించుకునేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీ తల్లుల అకౌంట్కి ఇవ్వాలని చెప్పి ఎంత ఖర్చు అయినా కూడా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్, అది కాక విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పి పిల్లలకి ఉండడానికి తినడానికి ట్రావెలింగ్ కోసం డబ్బులు ఇవ్వటం, ఇటువంటి కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి 8 లక్షల రూపాయలు ఖర్చు అయినా కూడా ప్రభుత్వమే భరించి మిమ్మల్ని ఆరోగ్య సమస్యల నుంచి బయటేసేటువంటి కార్యక్రమం, ఈ కార్యక్రమాలు అన్నటువంటి చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సమస్యలు లేవాలంటే ఉంటాయి కొన్ని సమస్యలు, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి, ప్రభుత్వానికి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, పిల్లలు స్కూల్స్ చదువులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యం, వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందించడం, వాళ్ళకి ఇళ్ళు నిర్మాణం చేసి ఇవ్వటం, వాళ్ళకి వ్యక్తిగత అవసరాలు చూడటం, ఇవన్నీ కూడా ఉంటాయి. దీంతో రామాయణంలో పిడకల వేట అని చెప్పి పనికిమాలా కూడా కొంతమంది ఉంటారు, మన తెలుగుదేశం జనసేన. 1.5 కిలోమీటర్ రోడ్డు ఉంటే అది అంతా వదిలేస్తారు, మధ్యలో ఎక్కడన్నా గుంటపడి ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటారు, 2 ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకుని రోడ్డు అంతా గుంటలు పడిపోయి ప్రజలేట తిరుగుతారు. ప్రజలకు ఇల్లు లేకపోయినా పర్వాలా, ప్రజలకు ఇల్లు లేకపోయినా పర్వాలా, ప్రజల పిల్లలకి చదువులు లేకపోయినా పర్వాలా, ప్రజల పిల్లలకు పేద ప్రజల పిల్లలకు బట్టలు లేకపోయినా పర్వాలా, పేద ప్రజల పిల్లలకు చదువు లేకుండా వాళ్ళ తల్లిదండ్రులు లాగానే వాళ్ళు కూలీ నాయి చేసుకున్నా పర్వాలా, రోడ్డు మాత్రం నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే నా కారు ఎక్కడ బ్రేక్ కొట్టకూడదు, ఎక్కడ కారు బ్రేక్ కొట్టకూడదు. మేము ఇంటికాడ ఎక్కితే మామూలుగా బస్సులు వెళ్తే 1.5 గంటలు విజయవాడ, మేము 40 నిమిషాలు విజయవాడ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి అక్కడ బొంబాయి రైన్లోనూ అయ్యో జ్యువెలరీస్ ఉన్నాయి, ఏంటన్నాయి జాస్ అలంకర్స్లోనో, కళ్యాణి జ్యువెలరీస్లోనో, మలబార్లోనో కూర్చొని నాకు కావాల్సినవి కొనుక్కొని అక్కడ డీవీ మెంబర్ మురళీ ఫార్చునర్లోనో మంచి భోజనం చేసి మళ్ళీ కారు ఎక్కి 40 నిమిషాలు ఇంటికాడ ఉండాలి. ఎక్కడ గొయ్యి ఉండకూడదు, ఎక్కడ ఎటువంటి కార్యక్రమం ఉండకూడదు. మరి దానికి ఎలా ఉన్న 40 నిమిషాలు రోడ్డు వేస్తే అక్కడ పిల్లర్స్ కనుక వేస్తున్నారు, పిల్లర్స్ వేసినాక అక్కడ ఏం పని చేయరు, బయట నుంచి మొత్తం తీసుకొచ్చి బిగిస్తారు ఫ్లైఓవర్. ఈరోజు ఆ 2 ఫ్లైఓవర్లు మరి మా మేము నరేంద్ర మోడీ గారితో కలిసి ప్రభుత్వంలో లేము, మాది బీజేపీకి వ్యతిరేకమైనటువంటి పార్టీ, రోజు మేము పురంధరేశ్వరి గారు తిట్టుకుంటూ ఉంటాం, పురంధరేశ్వరి గారు ఇలా ఫ్లైఓవర్లు ఆపమని చెప్పి ప్రయత్నం చేసింది, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నితిన్ గడ్కరీతో మాట్లాడి గుడివాడ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారికి బంధువులు లేకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం కాకపోయినా, మరి 4 సంవత్సరాల్లో 320 కోట్ల రూపాయలు పెట్టి ఫ్లైఓవర్ వేయించాడంటే మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి బంధువులుగా భావిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన రక్త సంబంధితులే బంధువులు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద వ్యక్తి, ప్రతి పేదవాడు ఆయనకి బంధువు, ఆత్మ బంధువు. కాబట్టి మీ ఇల్లు కాదు, మీకు ఇల్లు కట్టించాలి, మీ పిల్లలను చదివించాలి,
మీకు మంచి ఉన్నతమైనటువంటి విద్య మీ పిల్లలకు చెప్పాలి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ఒక తండ్రిలాగా మిమ్మల్ని ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మీ గురించి నిరంతరం ఆలోచించేటువంటి మన కుటుంబ సభ్యుడు మన ఇంట్లో ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మా కుటుంబ సభ్యులు ఉన్నారంటే మా బంధువులు ఉన్నారంటే ఎవరో నా కులవాళ్ళు 10 మంది ఉంటే ఈ నేను వారు మీరు అన్న మొగుడు చదువు. ఈ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి గురించి, ప్రతి పేదవాడి గురించి, ప్రతి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల గురించి ఆలోచించేవాడు తపన పడేవాడే కుటుంబ సభ్యుడు అవుతాడు. కానీ ఎవడో 10 మంది పోకోడి నా కొడుకులు ఈ ఊళ్ళో మీ బంధువులు ఉంటే ఈ ఊరు మీ సొంతం అవదు, మీ అత్త అవదు, మీ గడ్డ అవదు. ఈ గుడివాడ నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి ఇళ్ళు నిర్మాణం చేసే కార్యక్రమం, ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం, మౌలిక ఇచ్చేటువంటి కార్యక్రమం 70% పూర్తి చేసాం. తప్పకుండా 30% కూడా పూర్తి చేసి ప్రతి వాళ్ళకి ఇల్లు కట్టించి ఇంటికి పంపించి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి బాధ్యత నాది జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా మీ పిల్లలకి, మీ కుటుంబాలకి కావాల్సినటువంటి అవసరాలకి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని నెరవేర్చే బాధ్యత మాది జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా రోడ్లు వేయాలి, డెఫినెట్గా వేయాలి రోడ్లు. దాదాపు 1,200 కోట్ల రూపాయలు ఇళ్ల కార్యక్రమానికి ఖర్చు పెట్టాం, 300 కోట్ల రూపాయలు ఫ్లైఓవర్ ఖర్చు పెట్టాం, 2 మండలాలకి వాటర్ స్కీమ్స్కి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అవి కాక చల్లమాలుగా మున్సిపల్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే పంచాయతీరాజ్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే సీఎం గారికి ఫండ్స్ కావచ్చు, 5,600 కోట్ల రూపాయలు ఇతర అవసరాలకు వాడాం. అంటే 2,200 కోట్ల రూపాయలు. అవి కాక డిపిటీ స్కీముల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు 5 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం రెడ్డి ఈ నియోజకవర్గ ప్రజలకు అందినాయి. అంటే దాదాపు 4,000 కోట్ల రూపాయల పైన ఈ రాష్ట్ర ప్రజల ఈ రాష్ట్ర సంపదని ఈ గుడివాడ నియోజకవర్గానికి ఖర్చు పెట్టాం. చంద్రబాబు గారు చెప్పినట్టు లేదా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు రోడ్లు వేయాలంటే 400 కోట్లు ఉంటే ప్రమాణం చేసేది గుడివాడ కోట్లు లేకుండా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రయారిటీ రోడ్లకి వీటికి తీసుకోరా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ప్రభుత్వం నుంచి ప్రతి కార్యక్రమం అందాలంటే సెక్రటరీలు పెట్టాలి, ఆ బిల్డింగ్లు కట్టించాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, మీ పిల్లల చదువులకి, మీ ఆరోగ్య సమస్యలకి, మీ ఇంటికి, మీ అవసరాల కోసం పాటుపడి ఆలోచించినటువంటి వ్యక్తి కాబట్టి మీ కుటుంబ సభ్యులు అయినటువంటి మీకు మీ పిల్లల గురించి మీ గురించి ఆలోచించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని చెప్పి తప్పకుండా ఈ 15,000 కోట్లు అవుతాయి అన్న రోడ్ రేట్ అది మొత్తం స్టేట్ అంతా కలిపి 2,000 నుంచి 5,000 కోట్లు 5,000 కోట్లు ఒక 5,000-6,000 కోట్లు పెడితే మొత్తం అర్థంగా చేసేయచ్చు. మీరు డాక్రా మహిళకి ఇస్తా ఉన్నటువంటి 4 విడతల్లో 1 విడత అంతా అయిపోతాయి రోడ్లు, 1 విడత కొడితే అయిపోతాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.